ಶರೀಫ್ ಸರ್, ನಿಮ್ಮ ಹೆಸರು ಏನಿದೆ ಅದು ತಿಳಿದ ಸರ್? ಸುಮಾರು ಒಂದು 5-7 ಸಂವತ್ಸರ ಹಿಂದೆ ಫ್ರೈಡೇ ಉದಯವು ಡೆಲ್ಲಿ ಹೋಗ್ತಿರ್ನಮ್ಮ. ಟೈಮ್ ಕೂಡ ಇದು ಬಾಳೆ ನಿಮ್ಮ ಬಂಡಿಯಿಂದ ಮಾ ಇಂಟಿ ಬೇಕಂತ ಗೊತ್ತಂತೆ. ಜವಾಹರ್ಲಾಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಾಂಪೌಂಡ್ ಪಕ್ಕನೆ ಮೇನ್ ರೋಡ್ ಒಕಡು ಆಮೆ ಉಂಚುಕೊಂಡು ತಾಗಿನಾಡು ಆ ಕೆಲವರು ಅಮ್ಮೆ ಆಮೆ ಕೊಡಿಸಿನಾಡು ಕೊಡಿಸಿ ಆಮೆ ಕುಂಡೆ ಮೇಲೆ ಕೂರ್ಚೊಂದು ಕೊಡಿಸ್ತುನಾಡು. ಅಲ್ಲ ಸುಮಾರು 10 ಮಂದಿ ಗುಂಪೈನಾರು ಕಾನಿ ಎವರು ಏಮ್ ಅಸಲು ಅಂತ ನಾಗೊಚ್ಚು ಕದ ಪಕ್ಕಕ್ಕೆ ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. నేను వస్తుంటే సార్ 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 అన్నా నేను అంటే సార్ సమ్ముతున్నాను సార్ సమ్ముతున్నాను సార్ అట్లా చెప్పి వాడిని కాదు తన్ని డ్రెస్ లో ఉన్నారు కాదు తన్ని ఆయన హాస్పిటల్ చేస్తాడు నేను ఈ విషయాన్ని తీసుకుని పోతాను చెప్పి వాడు తీసుకొని ఎందుకంటే టోటల్ పోలీస్ స్టేషన్ అక్కడ చెప్పి నేను డ్రిల్లు పోయి 15-20 నిమిషాలు వెళ్ళాను. విషయం మా సీఏ గారు చెప్పాను వరకు తర్వాత. చిన్న క్వశ్చన్ సార్, తప్పగా అనుకోద్దండి. ఒకవేళ ఆ టైంలో మీ ఒంటి మీద డ్రెస్ లేకుంటే మీరు ఏం చేస్తారు? లేకున్నా కానీ మాక్సిమం వేరే విధంగా కానీ అది పట్టుకొని తీసుకుని పోయి చేస్తాను. ఎందుకు వేరే విధంగా అంటున్నారు? అది మా బ్లడ్ లో ఉంటుంది, పోలీస్ అనేది బ్లడ్ లో ఉంటుంది కాబట్టి అది చెయ్యాలా. ఇలాకాలో తెలిసింటారు సార్? అప్పుడే నేను అడిగిన చిన్న గమనిక మీరు గమనించాలి. సార్ ఫస్ట్ ఏమన్నాడు, నేను డ్రెస్ లో ఉన్నారని అడిగాను. ఉన్నాను అన్న. ఉన్నప్పుడు ఏం చేసినాడంటే ధైర్యంగా కొట్టేసినాడు. సార్ లేనప్పుడు అని అడిగినప్పుడు ఏమన్నారంటే వేరే విధంగా ఎందుకు సార్? అంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ లాగా, లేనప్పుడు ఒకలాగా ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు?